నారా వర్సెస్ నందమూరి టీడీపీకి పొంచి ఉన్న సంక్షోభం టీడీపీ అధినేత చంద్రబాబు గత మూడు దశాబ్దాలుగా పార్టీని తన భుజాల మీద వేసుకుని నడిపిస్తున్నారు పార్టీకి ఆయనే సర్వస్వంగా ఉన్నారు తన తరువాత నెంబర్ టూ అని ఎవరిని రెడీ చేసి పెట్టలేదు ఇప్పుడిప్పుడే కుమారుడు లోకేష్ కొంత ముందుకు వస్తున్నారు కరెక్ట్గా ఈ టైంలో చంద్రబాబుకు కానీ తమ్ముళ్లకు కానీ కలలో సైతం ఊహించిన విధంగా ఆయన అరెస్ట్ అయి పది రోజులుగా జైల్లో ఉన్నారు చంద్రబాబు లేని టీడీపీని ఇప్పుడు ఊహించుకోవడం చాలా కష్టంగా ఉంది పని రాక్షసుడిగా పేరు పొందిన చంద్రబాబు ప్లేస్ ని రీప్లేస్ చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు అందుకే టీడీపీ తల్లకిందులవుతోంది అంతా ఒక రకమైన అయోమయం నెలకొంది ఒక విధంగా పార్టీలో గతంలో ఎన్నడి చూడని నాయకత్వ సంక్షోభమే ఉందని అంటున్నారు ఇక ఎన్టీఆర్ కుటుంబ సభ్యులలో టీడీపీలో చురుకున్న వారు హీరో నందమూరి బాలకృష్ణ ఆయన పార్టీని లీడ్ చేయడానికి ఉత్సాహపడుతున్నారు అందుకే ఆయన చంద్రబాబు అరెస్ట్న రెండవ రోజే మంగళగిరిలోని కేంద్ర పార్టీ ఆఫీసులో ఏకంగా చంద్రబాబు కుర్చీలోనే కూర్చుని నేను ఉన్నా వస్తున్నా అని ఒక కీలక స్టేట్మెంట్ ఇచ్చేశారు చంద్రబాబు అరెస్ట్ వల్ల చనిపోయిన వారి కుటుంబాలను ఓదారిస్తాను అని కూడా ప్రకటించారు అయితే బాలయ్య ఇంత స్పీడ్గా రియాక్ట్ కావడంతో టీడీపీ బలంగా ఉన్న నారా అనుచర వర్గం కూడా అలర్ట్ అయింది అని అంటున్నారు దానికి తోడు టీడీపీ అనుకూల మీడియాలోని కొందరు కూడా నారా వారసత్వం గుప్పటనే టీడీపీ ఉంటే మేలు అన్నట్లుగా డైరెక్షన్ ఇస్తున్నారని ప్రచారం సాగుతోంది ఇక నారా లోకేష్ ని ఢిల్లీ పంపించడం నేషనల్ మీడియా ముందు ఫోకస్ అయ్యేలా చూడడం కూడా ఆ డైరెక్షన్లో భాగమే అంటున్నారు మరోవైపు చూస్తే టీడీపీలో జోష్ తగ్గకుండా ఉండేందుకు పక్క పార్టీ నేత అయిన జనసేనానితో పొత్తు ఒప్పందం కూడా అర్జెంటుగా కుదుర్చుకున్నారు అలా ఏపీలో ఢిల్లీలో పవన్ లోకేష్ ఇద్దరూ లీడ్ చేసేలా ఒక టెంపరీ యాక్షన్ ప్లాన్ అయితే రూపొందించారని అంటున్నారు ఇక ఇప్పుడు నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణిని కూడా రంగంలోకి దించుతున్నారని అంటున్నారు ఆమె ఫస్ట్ టైం మీడియాని రాజమండ్రి వేదికగా ఫేస్ చేయడం బట్టి చూస్తే ఫ్యూచర్లో ఆమె పార్టీలో కీలకమయ్యేలా సీన్ కనిపిస్తోంది అని అంటున్నారు ఇక లోకేష్ అరెస్ట్ కూడా ఉంటుందని అంటున్నారు ఆ ప్రచారం నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన లోకేష్ కి కేంద్ర బీజేపీ పెద్దలతో అపాయింట్మెంట్ అయితే దక్కలేదని అంటున్నారు బీజేపీ పెద్దల కనుక భేటీకి ఓకే అంటే టీడీపీకి కొండంత అండగా ఉండేది కానీ వారు ఏ కారణం చేతనో ఈ వైపుగా చూడడం లేదని అంటున్నారు మరి కొందరైతే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉన్నందువల్ల బిజీగా ఉన్నారని అంటున్నారు ఏది ఏమైనా లోకేష్ మెడ మీద అరెస్ట్ కత్తి అయితే వేలాడుతోంది అంటున్నారు అదే కనుక జరిగితే బాలయ్యను పక్కన పెట్టి బ్రాహ్మణుని ముందుకు ఉంచాలని కూడా ఒక వ్యూహ రచన అయితే సిద్ధం చేస్తున్నారని అంటున్నారు ఇవన్నీ పక్కన పెడితే టీడీపీలో ఆధిపత్యం కోసం మాత్రం నారా వర్సెస్ నందమూరి పోరు అంతర్గతంగా సాగుతోందా అన్నదే ఇప్పుడు చర్చకు వస్తున్న విషయం నిజానికి బాలయ్య అయితే తన తండ్రి ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయకత్వానికి పూర్తి స్థాయిలో ఓటేస్తారు చంద్రబాబు వయస్సు అనుభవం ఆయన వ్యూహాలను గౌరవిస్తారు ఏ కారణం చేతయినా చంద్రబాబు సైడ్ అయితే ఆ ప్లేస్లోకి తానే రావాలని బాలయ్యకు చాలా కాలంగా ఉందని అంటున్నారు అయితే బాలయ్యకు టీడీపీలో పూర్తి స్థాయిలో పట్టు లేకుండా చాలా కాలం క్రితమే చేశారని అంటున్నారు చంద్రబాబు జాతీయ ప్రెసిడెంట్ అయితే లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కీలకమైన పదవిని ఇచ్చి బాలయ్యకు జస్ట్ పాలిట్ బ్యూరో మెంబర్ మాత్రమే ఇచ్చారు ఆయనను హిందూపురానికి పరిమితం చేశారు అని అంటున్నారు దాంతో పార్టీ మీద నారావారి పట్టు గట్టిగా ఉంది దీంతో నందమూరి వారసులు ఈ టైంలో ఎంత ముందుకు వచ్చినా వారికి ఇబ్బందే అంటున్నారు ఈ కీలక సమయంలోనే అందరికీ నందమూరి హరికృష్ణ గుర్తుకొస్తున్నారు ఆయన రెండు వేల పద్దెనిమిదిలో మరణించారు ఆయనకు టీడీపీలో బాగానే పట్టుంది ఆయన పునాది నుంచి ఉన్నారు ఎన్టీఆర్కి చైతన్య రథసారిధిగా పార్టీ తొలిమెట్టుగా ఉన్నారు హరికృష్ణకు డేరింగ్ ఎక్కువ దూసుకుపోయే స్వభావంతో పాటు జనాలను ఉద్దేశించి ఆవేశంగా ఆలోచనాత్మకంగా తండ్రి ఎన్టీఆర్ మాదిరిగా ప్రసంగాలు చేయగలరు ఎన్టీఆర్కి రాజకీయ వారసుడిగా హరినే చెబుతారు అయితే ఆయన ఈ కీలక దశలో లేకపోవడంతో నారావారి రెండవ తరం నుంచి పార్టీ పగ్గాలు వెనక్కి తెచ్చుకునే ప్రయత్నాలు అయితే ఎంతవరకు సఫలం అవుతాయన్నదే ప్రశ్నగా ఉంది ఏది ఏమైనా చంద్రబాబుకి బెయిల్ వచ్చేస్తే ఏ గొడవ లేదు కానీ ఆయన కొన్ని నెలలు జైలు పాలైనా లేక లోకేష్ కూడా అరెస్టైనా టీడీపీలో ఆధిపత్య పోరు బయటపడే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు